ఆశ్చర్యం మంకీపాక్స్ పేరు మార్చమని అమెరికా హూ వేడుకుంటోంది. దీని వెనుక ఓ కథే ఉంది. ఇటీవలి కాలంలో చూసుకుంటే మంకీపాక్స్ అనేది ఏ విధంగా వివిధ దేశాలకు పాకుతుందో తెలిసిన విషయమే. ఇక ఈ వ్యాధి ప్రాణాంతకం కాదు అంటూనే వైరస్ వ్యాప్తిపై తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తున్నారు. ఈ వైరస్ పై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇప్పటికే అంత అర్జాతీయంగా ఎమర్జెన్సీని ప్రకటించింది. అయితే ఈ వైరస్ కేవలం లైంగిక చర్యల వల్లే సంక్రమిస్తుందని చెబుతుండటంతో వ్యాధిగ్రస్తులను నిందాపూరితంగా చూస్తున్నట్లు నివేదికలు వస్తున్నాయి. కాబట్టి వ్యాధి సోకి చికిత్స ఆలస్యం అయ్యే రోగులు వివిధ రకాల వివక్షకు లోను అవుతున్నారని, అలా జరగకుండా ఉండటం కోసం వైరస్ పేరును మార్చాల్సిందిగా న్యూయార్క్ నగరం జూలై 26న ప్రపంచ ఆరోగ్య సంస్థ అయినటువంటి హూ అభ్యర్థించింది. న్యూయార్క్ నగర ప్రజారోగ్య కమిషనర్ అశ్విన్ వాసన్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రెయేసస్ కి రాసిన లేఖలో పేర్కొంటూ, మంకీపాక్స్ వైరస్ చుట్టూ ఉన్న అపోహల కారణంగా వ్యాధి సోకిన వారిపై వివక్ష ప్రభావాల గురించి మాకు ఆందోళన పెరుగుతోంది. ఇది దురదృష్టకరం అని వెల్లడించారు. ఇక ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మంకీపాక్స్ కేసులు దాదాపు 20,000కు దగ్గరగా ఉండగా అమెరికాలోనే 3,000 కేసులకు పైగా బయటపడ్డాయి. అయితే ఉస్లో ఇతర నగరాల కంటే న్యూయార్క్ లో కేసులు ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ వ్యాధిని పడ్డవారు ఇప్పటి వరకు యూరప్ లో గాని యునైటెడ్ స్టేట్స్ లో గాని ఎక్కడ చనిపోయినట్టు దాఖలాలు లేవు. దీనిపై వాసన్ వాస్తవాలను సూచిస్తూ, పేరుకు విరుద్ధంగా మంకీపాక్స్ వాస్తవానికి ప్రైమేట్స్ లో కనిపించలేదని, హెచ్ఐవి మహమ్మారి ప్రారంభ దశలో వచ్చిన ప్రతికూల ప్రభావాల వంటిదే ఇప్పుడు కొనసాగుతున్నట్లు తెలిపారు. ఆసియా కమ్యూనిటీలు గతంలో వ్యవహరించిన జాత్యహంకారాన్ని గుర్తు చేసుకున్నారు. ఇలాంటి మరిన్ని తెలుగు ఈనారై వార్త విశేషాలు, ఇమ్మిగ్రేషన్ వీసా ట్రావెల్ వార్తలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.